క్లబ్ సీటర్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ 15 రాజమండ్రి వాసి క్లబ్ మల్లయ్యపేట ఆధ్వర్యంలో ఈరోజు ఉద్యాస్తమాన సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన అంతర్జాతీయ అధ్యక్షులైన రవిచంద్రన్ గారు మరియు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మల్లయ్యపేటకు రావడం జరిగింది. మీరు ఈ యొక్క 7 కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన అంతర్జాతీయ అధ్యక్షులు గారు చెప్పిన విధంగా మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ, అలాగే పిల్లలకు స్కూల్ నోట్ బుక్స్ ఇవ్వడం, అలాగే మన యొక్క అవయవదానం గురించి పత్రాలు ఇవ్వడం, అలాంటి కంటి చూపు కోసం కూడా పత్రాలు ఇవ్వడం, అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ క్లబ్ యొక్క అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులకు వారి యొక్క మిత్ర బృందాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
శ్రీనివాసులు. జై శ్రీనివాసులు. మహాత్మా గాంధీకి జై. మహాత్మా గాంధీకి జై. మహాత్మా గాంధీకి ఓకే వెరీ గుడ్ దెబ్బ చేసి మహాత్మా గాంధీ సార్ సార్
కూర్చోండి, మా అందరూ మీ ప్లేస్ లో కూర్చోండి. క్లబ్ ఆర్యవైశ్యులు అంటేనే ఎప్పుడు కూడా ప్రతి సేవ చేయడంలో మనం ముందుంటాం. ఇలాంటి ఆర్యవైశ్యులు అందరూ కలిసి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో భాగంగా 2000 క్లబ్స్ తో 100,000 మంది సభ్యులతో ఎన్నో కార్యక్రమాలు, ఆపదలో ఉన్న ఎంతో మందికి అవసరానికి ఆదుకునే విధంగా మన క్లబ్ ఎప్పుడు ఉంటుంది. ఈ క్లబ్ లోని ఎన్నో సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ కూడా సంవత్సరంలో ఒకసారి ఒక 2 రోజుల పాటు డాన్ టు డస్క్ అనే పేరుతో ఉదయాస్తమాన సేవలు అంటారండి, ఉదయం నుంచి రాత్రి వరకు సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించే వరకు కూడా మన సంస్థ ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆదుకుంటుంది అని నిరూపించుకోవడం కోసం అన్ని క్లబ్బులు ఒకే సమయంలో సేవలు చేయడం జరుగుతుంది. ఈ సేవల్లో అందరికీ ఒక రకం అవసరం ఉండదు, ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి. అన్ని రకాల అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ మనకి 7 రకాల సేవా కార్యక్రమాలని ప్రతిపాదించడం జరిగిందండి. ఎవరైతే ఈ 7 రకాల సేవా కార్యక్రమాలు చేస్తారో వారి దగ్గరికి ఇంటర్నేషనల్ నుంచి గతంలో గవర్నర్గా చేసినటువంటి ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా ముఖ్య అతిథిగా పంపిస్తారు. అలాగే ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య అతిథిగా మన గార్లపాటి శ్రీనివాస్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ వచ్చి దగ్గరుండి అన్ని క్లబ్స్ తోటి కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఈ క్లబ్లో కూడా కార్యక్రమం చేయించడానికి సార్ విచ్చేయడం జరిగిందండి. మన సార్ని డాంటో డస్క్ గురించి అందరికీ వివరంగా తెలియజేయాలని కోరుకుంటున్నాను. 215A రాజమండ్రి, ఈరోజు ఈ మల్లాయపేట గ్రామమందు ఇక్కడ వాసవి క్లబ్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈరోజు ఉదయాస్తమాన సేవా కార్యక్రమం, అనగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో 1997 దీన్ని ఏర్పాటు చేశారు. సుమారు దాదాపు 28 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన పేద ప్రజలకు అందరికీ కూడా సేవా కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా బ్లైండ్ స్ట్రిప్స్ అంటే గుడ్డి వారికి చేతికర్రలు ఇవ్వడం, వీధి వ్యాపారస్తులు చేసుకునే వారికి గొడుగులు ఇవ్వడం కార్యక్రమం ఫస్ట్ కార్యక్రమం. రెండవ కార్యక్రమం వచ్చేసి మన యొక్క అవయవ దానం చేయడానికి డోనర్ ఫామ్స్ ఇవ్వడం, అలాగే కంటి చూపు పోయిన వారికి కంటి ఆసుపత్రిలో కూడా దానం ఇవ్వడాని కోసం ఐ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడానికి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మూడో కార్యక్రమంలో మన పొట్టి శ్రీరాములు విగ్రహాలు కానీ గాంధీ విగ్రహాలు కానీ ఏర్పాటు చేయాలని చెప్పారు. అందులో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఒక 10 మంది మెంబర్షిప్ కూడా పెంచడాని కోసం, ఎందుకంటే మన మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో 2000 క్లబ్బుల్లో సుమారు ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాదాపు ఈ 2 రోజుల్లో 100 కోట్ల సర్వీస్ కార్యక్రమాలు అన్ని క్లబ్ల నుంచి చేయడం జరుగుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మరియు మన దగ్గర తమిళనాడులో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సుమారు 2000 క్లబ్బులతో 10,000 మందికి ఉపాధి అయ్యేటట్టుగా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో ఇక్కడ వాసవి క్లబ్ మల్లారెడ్డిపల్లిలో చేరడం జరుగుతుంది. అందుకుగాను వీళ్ళు చేస్తున్న దాన్ని గుర్తించి వీళ్ళకు మ్యాచింగ్ గ్రాంట్గా ఈరోజు ఒక 7,500 రూపాయల చెక్ను ఈ క్లబ్కు అందజేసింది. అలాగే రాబోయే జిల్లాకు మరియు మీ క్లబ్కు ఇంటర్నేషనల్ నుండి మంచి అవార్డు పొందాలని ఈ సందర్భంగా వారికి కోరుతున్నాను. నాకు 7/7/2024 ఒంగోలు నందు పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం అంతర్జాతీయ అధ్యక్షులైనటువంటి రవిచంద్రన్ గారిని పిన్ను స్వీకరిస్తారు. ఎందుకంటే ఈరోజు కార్యక్రమం చేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది, కానీ పిన్ను మాత్రం అక్కడ ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనకి అందజేసిన 7 కార్యక్రమాలు ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే ఈ మ్యాచింగ్ గ్రాంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఈ సంవత్సరం వారు 10 తీసుకున్నప్పుడు ఈ క్లబ్ పెట్టి 3 సంవత్సరాలు సుమారు అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఏదైనా కార్యక్రమాలు చేయడం కానీ మీటింగ్ చేయడం కానీ ఇప్పటి వరకు ఏమీ చేయలేదు గతంలో వచ్చిన వాళ్ళు. కానీ వీళ్ళు 10వ తీసుకున్న రోజే మా దగ్గరికి వచ్చి, సార్ మేము కూడా ఈ సంవత్సరాన్ని చక్కగా చేద్దామనుకుంటున్నాం, ఏం చేయాలి ఏంటి మీరు మా ముందుండి నడిపిస్తే చాలు అని చెప్పారు. మేము చెప్పిన 4 మాటలకి ప్రతి కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా, ఒక్క మాటలో చెప్పాలంటే గత 10-15 సంవత్సరాల నుంచి క్లబ్బులు నడిపిస్తున్న వాళ్ళకన్నా ఈ సంవత్సరం మొదలుపెట్టి అందరినీ తోసుకుని ముందుకెళ్ళిపోయారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా ఎక్సలెంట్.
నేను ఆర్సీగా నేను చెప్పేది, నేను కోరుకునేది ఏంటంటే, ఈ సంవత్సరం మీరు ముగ్గురు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా సూపర్ బెస్ట్ ప్రెసిడెంట్స్ అవార్డు తీసుకోవాలనేది మా కోరిక. ఈ కార్యక్రమంలో ఈ విద్యానిధి కార్యక్రమంలో పేద ఆడవేశ్యులు ఎవరున్నా వారు మన 10th క్లాస్ ఎబో ఉన్న స్టూడెంట్స్కు 25 రూపాయలు ఇస్తారు. అలాగే మన ఆడవేశ కులం కాకుండా ఇతర కులాలకు కూడా ఇస్తాం. అందులో ముఖ్యంగా 67% ఆడవేశ వారికి, 30% ఇతర కులాలకు కూడా ఇస్తాం. అందులో భాగంగా మీ క్లబ్ నుంచి ఒక 10 అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. 25 రూపాయలు వాళ్ళకు రుణంగా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 10 ఇన్స్టాల్మెంట్లో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ ఇన్స్టాల్మెంట్లో 2500 కట్టాలి. కాబట్టి ఆ స్కీమ్లో మీరు చేయించి అందరూ కూడా పోటీ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒకేసారి ఒక అమౌంట్ కట్టాలంటే కట్టలేని పరిస్థితి ఉంటారు. కాబట్టి వారి కోసం ఏర్పాటు చేస్తాం. దానికి కూడా మీరు ఒక 10 ఇన్స్టాల్మెంట్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ రీసైక్లింగ్ మళ్ళీ ఇంకో విద్యార్థి అలా మన ఆరోగ్య కులానికి ప్లస్ ఇతర కులాలకు కూడా ఇవ్వాలని పెట్టాం. కాబట్టి దాన్ని కూడా ఇతర కులాలకు కూడా అప్లికేషన్ తీసుకోండి. మన ఆరోగ్య కులం కూడా అప్లై చేసుకోండి. కానీ ప్రతి నెల 2500 చొప్పున 10 నెలల్లో క్లబ్ ప్రెసిడెంట్ పర్మిషన్ తోనే మీరు అక్కడే కూర్చోండి. చెప్పండి. లోపల అండి, రాయమండ్రిలో ఉంటాం సార్. అలా వెళ్ళి గాంధీ గారి దండం పెట్టుకుని అలా వెళ్ళమ్మా, అవును మీరు ఇచ్చారా లేదా? పక్కన చెప్పించారు. ఒక
పవన్ ఎలా వచ్చాయి ఎలా కదా సార్ ఒక్కసారి కొంచెం పూలు మీరు కూడా సార్ ఎలా ఉంది మా మల్లెపేట విగ్రహాలు సార్ ఒకసారి ఒకసారి
అదే కొంచెం మీరు కానీ చెప్తారు లేదు వాళ్ళు ఇంపార్టెంట్ రైట్ అదే జై వాసుకి.